యోహాను గ్రంథము చూడండి 31 19వ వాక్యాన్ని తీసుకుందాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల యొక్క కపట ఉపాయములు వారికి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. నీవు వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. వారిని గుడారములో దాచుచున్నావు. దాచి ఉన్నావు. ప్రాకారములు గల పట్టణములో వాక్యల్యమును మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. దాసి ఉన్నావు. ప్రాకారములు గల పట్టణము యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయనే స్తుతినందును గాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపట ఉపాయములను వారి అంటకుండా నీవు నీ సన్నిధిని సాటున వారిని దాచి ఉన్నావు. దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? మనుషుల యొక్క కపట ఉపాయములు వారిని అంటకుండా దేవుని సన్నిధిలో కూడా వారిని దాస్తాను అంటున్నాడు. కనుక నీ అందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు అంటున్నాడు, నేను నీ అందు భయభక్తులు, నీవు ఎప్పుడైతే నా యందు భయభక్తులు కలిగి లోకములో నా నామము నిమిత్తము భయపడి సమస్త మనుషుల ఎదుట నా నామమును నీవు ఎప్పుడైతే ఘనపరుస్తున్నావో ఆ మనుషుల ఎదుటే నేను నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు. దేవుడు ఘనపరిచిన వాడిని ఎవరూ కూడా తగ్గించలేరు. దేవుడు మనలను ఆయన అవమానపరచగా ఎవడూ కూడా నిన్ను కాపాడనే కాపాడలేడు. కనుక దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే మనకు ఉంటాయో, దేవుని సన్నిధిలో ఆయన నీతిని ఎప్పుడైతే మనం వెతుకుతామో, దేవుడు అంటున్నాడు, నేను హృదయ అంతరంగములో సత్యమునే కోరుస్తున్నాను అంటున్నాడు. కీర్తన 51వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. నీ సత్యమును కోరుస్తున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. నాకు నీవు జ్ఞానమును తెలియచేయదు. తెలియచేయుము అంటున్నాడు. అక్కడ దావీదు అంటున్నాడు, దేవా నీవు నా హృదయ అంతరంగాన్ని యథార్థతగా మరి సత్యము నాలో నుంచి నీవు కోరుతున్నావు. అది నాకు ఈ లోకంలో దూరమైపోయింది. తిరిగి మరలా చీకటిలో నుండి నీవు వెలుగు మార్గంలో నడిపించి నీతిమంతుడుగా చేసి నీతి మార్గములో నన్ను నీవు నడవమని ఒక త్రోవ నాకు చూపించి ఉన్నావు. చూపించినప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి నీవు నడిచినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను మనుష్యుల ఎదుట గొప్పగా ఆశీర్వదిస్తాడంట. కనుక నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములను వారికి అంటకుండా నీ సన్నిధిని సాటున వారిని దాస్తావు. ఎలాంటి కపటోపాయము కలిగిన వారు? కపటము కలిగి మాయోపాయములు కలిగిన వారు నిన్ను ఈ మోసగించకుండా దేవుని సన్నిధిలో వారిని నీవు
దాసి పెడతావు అంటున్నాడు దేవుడు కనుక దేవుని సన్నిధి అంటే సామాన్యమైంది కాదు కనుక దేవుడు ఇచ్చిన వరాలను పోగొట్టుకున్నప్పుడు దేవుడే అంటున్నారు చెప్పండి అనేకులు దేవుడి సన్నిధిలో ఇరుకు మార్గములో ప్రవేశించాలని పోరాడుతున్నారు కానీ వారి వలన కాదు అంటున్నాడు ఈ లోకములో దేవుని సన్నిధిలో మేము కూడా వెళ్తామని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రయాణం చేస్తున్నారు కానీ వారి వలన కాదు అనేకులు ఏంటంటే మధ్యలోనే ఆగిపోతున్నారు ఎందుకు ఆగిపోతున్నారండి ఈ లోకములో కపట ఉపాయములు మాయోపాయములతో వారు ఏం చేస్తున్నారు సత్యమైన మార్గమును వారు విడిసిపెట్టేస్తున్నారు కనుకనే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనములో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు ధన్యుడు దేవుడు అంటున్నాడు తన అతిక్రమములకు పరిహారమునంది తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేని వాడి తన పాపముల కొరకు దినదినము కూడా ప్రాయశ్చిత్తము నొందిన వారి ధన్యుడు ఆత్మలో కపటము లేకుండా దేవుడి సన్నిధిలో మనం ఉండాలి కనుక అట్టి వారిని దేవుడు మనుషుల ఎదుట వారిని గణపరుస్తాడంట ఈ లోకములో ఆయనిచ్చే ఘనతను ఎవరు ఇవ్వలేనంత ఘనత నీకు కలగచేయనయ్యి ఉన్నాడు కనుక దేవుడి సన్నిధిలో మనము వెళ్తున్నాం వస్తున్నాం అంటే వాళ్ళేదో చెబుతున్నారులే మనం ఏదో వింటున్నాములే అని కాదు దేవుని మాటని విన్నప్పుడు నీ జీవితంలో నీలో ఉన్న దురాత్మ క్రియలు పోతాయి అలాగే నీ శాపాలు పోతాయి నీ జీవితం అంతా కూడా దేవుడు మేలుతో నింపుతాను అంటున్నాడు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో దేవునికి భయపడతామో ఆ రోజు నీయందు దేవుడు గొప్ప మేలు చేయనయ్యి ఉన్నాడు కనుక దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడైతే భయపడమో మనకు ఏ మేలు కూడా కలగదు కనుక మనం ప్రభువా ప్రభువాని మరి శ్రమలో అడిగిన దేవుని ఆయన సన్నిధిలో శ్రమ కలిగినప్పుడు ఒకవేళ బాధపడిన ఉపయోగము కలగదు కనుక దేవుడి సన్నిధిలో ఆయన మాటను బట్టి నీవు నడిచినప్పుడు నీ పాపముల కొరకు దినదినము పశ్చాత్తాప పడినప్పుడు దేవుని చేత నీవు ఎప్పుడైతే నీ ఆత్మలో కపటము లేకుండా ప్రవర్తిస్తావో దేవుడు తప్పకుండా నీకు ఆయన ఏం చేస్తాడు చెప్పండి ఆశీర్వదిస్తాడు అందుకనే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి రెండో దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనములో ఆయన ఏమంటున్నారు చెప్పండి రెండో దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం చెప్పండి దేవుని ప్రత్యక్షత యందు ఆ దేవుని యందు ఆ సక్రియ దినములలో ఆ అతడు దేవుని ఆశ్రయించెను ఆ అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లా చేసెను అక్కడ ఏం జరిగింది చెప్పండి దేవుడు ఏమంటున్నారు చెప్పండి దేవుని ప్రత్యక్షత విషయమందు దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు విషయములో తెలివి కలిగిన జకరియా దినములలో తెలివి కలిగి ఉన్న జకరియా యొక్క దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు దేవునిని ఆశ్రయించినంత కాలము యెహోవా అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లా చేసెను వర్ధిల్లింప చేసాడు దేవుడి సన్నిధిలో దేవుని ప్రత్యక్షత విషయములో తెలివి కలిగిన జకరయ్యా యొక్క దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింప చేసాడు దేవుని సన్నిధిలో ఆయనను దేవుని కట్టడలను అనుసరించినంత కాలం ఎవరు చెప్పండి ఉజ్జియా దేవుని సన్నిధిలో దేవుని మాటను బట్టి నడిచాడంట అతడు దేవుని మాటను బట్టి నడిచినంత కాలము కూడా దేవుని ఆశీర్వాదాలు అతని మీద సమృద్ధిగా ఉన్నాయి కనుక ఎప్పుడైతే దేవుని సన్నిధిని మర్చిపోయామో అప్పుడేమవుతుంది చెప్పండి అనేక శ్రమలు మనకు విస్తరిస్తాయి అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది అలాగే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి
आयन सन्निधिलो नडिसे वारिगा मनमु आयन नडिगे वारिगा आयन यद्द मनम पोंदुकुने वारिगा मनमु एप्पुडैते मन हृदयान्नी कपटमु लेकुंडा देवुड़ सन्निधिलो यथार्थतगा आराधिंचडानिकि एप्पुडैते मनसु तेच्चुकुन्नामो आ रोजुनी देवुडु अन्नाडु चेप्पंडि ओकटो समयेलु ఒకటో అధ్యాయము 11 చదవండి ఒకటో సమూయేలు ఒకటో అధ్యాయము 11 వచనం చదవండి ఆ చెప్పండి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యముల అధిపత్యకు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికిని రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకుండెను కనుక ఏలీ ఆమె మత్తురాలదై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందువు నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు నా ఏలినవాడా నేను మనోగ దుఃఖము గలదానినై ఉన్నాను నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నీ సేవకురాలనై చాలు అక్కడ అన్న ఏం చేస్తుంది చెప్పండి దేవుని సన్నిధికి వెళ్తుంది వస్తుంది దేవుని ఆజ్ఞలన్నీ కూడా తెలిసినా సరే ఆమిలో ఉన్న ఏంటి స్వభావం చెప్పండి దేవునికి లోబడని స్వభావం దేవుని సన్నిధిలో యథార్థత లేని స్వభావం ఆమె అనేక విషయాలలో ఆమిలో ఉన్న వేదన ఏంటంటే నాకు బిడ్డలు లేరు దేవుడు నాకు ఇవ్వలేదు కనుక దేవుడు నన్ను దూరంగా పెట్టాడు దేవుని సన్నిధిలో నేను ఆయన నా వైపు తిరగటలేదు అని చెప్పి అవమానానికి నిందలకు నన్ను అప్పగించాడు అని చెప్పి ఎంతో కాలం దేవుని మందిరానికి వెళ్తుంది అలాగే అనేక మంది మనుషుల మధ్యలో కూడా ఆమె అందరి విషయాలలో కూడా ఈర్ష్య కలిగి ఉంటుంది దేవుడి మందిరానికి వెళ్తుంది వస్తుంది కానీ యథార్థతగా దేవుడు నాకు నా పరిస్థితిని ఎరిగి నాకు సహాయము చేయగలిగిన దేవుడు ఈయనే అనే విషయాన్ని నమ్మిక లేకుండా ఉన్నది ఆమె కనుక ఆమె పరిస్థితిని దేవుని సన్నిధిలో ఆమె తెలియజెప్పి ఆమె హృదయ స్థితిని ఎప్పుడైతే ఒప్పుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తదో ఆ సమయం గురించి దేవుడు చూస్తున్నాడు ఆమెతే ఈలోగా నా దేవుడు నా ప్రార్థన విననే వినటలేదు అని చెప్పి వెళ్తుంది వస్తుంది కానీ అనేక రకాలైన మనసులో ఆమెకు అనేక కలవరాలతో వెళ్తుంది వస్తుంది కానీ ఆమెలో ఉన్న వేదన తీరనే తీరటలేదు ఒక రోజు ఆమె గురించి ఆలోచన చేసుకుంది ఎందుకంటే ఇంత కాలము నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అనేక మంది అనుకున్న దేవుడు వారి కోరికలన్నీ తీరుస్తున్నాడు నాకు ఎందుకు చేయడు కనుక నేను ఈ రోజు నా పరిస్థితిని నాలో ఉన్న స్వభావాన్ని నా దేవునికి తెలియజెప్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది దేవుని ఆత్మ ఆమె మీదకి దిగి వచ్చింది కనుక ఆమె హృదయములో ఉన్న సమస్తమైన కలవరాలు ఈర్ష్యలు అసూయలు సమస్తము విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆ మండని నీళ్లు కుమ్మరించినట్లుగా నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆమె హృదయాన్ని తెరిచిందంట అప్పటి వరకు మూయబడిన హృదయంగా ఉంది ఆమె హృదయాలలో అనేక కలవరాలు ఉన్నాయి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆళ్ళ మీద ఆళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పి మనస్సులో రకరకాలైన కలవరాలతో ఉంది కానీ అది అంతా కూడా కేవలము నా లోపమే నా పాపమేనని గుర్తించలేకపోయింది ఎప్పుడైతే గుర్తించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించి త
తన హృదయ స్థితిని ఎప్పుడైతే తెలుసుకుందో దేవుడు ఆమె హృదయాన్ని తెరిచిన తక్షణమే ఆమెలో ఉన్న సమస్త భారాలన్నీ కూడా దిగిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆమెలో ఉన్న పాప భారాలన్నీ కూడా తొలగిపోయిని అప్పుడు తక్షణమే ఆమె చాలా సంతోషించింది దేవునికి స్తోత్రము అంటే ప్రభువని అంటే అయ్యా నాకు ఒక బిడ్డనిస్తే అతను నీకు సమర్పిస్తానయ్యా ఈ లోకములో అనేక నిందల అవమానాలు భరించాను కనుక నీవు కూడా నన్ను దూరంగా పెట్టావు అని నేను ఎంతో ఈర్ష చెందాను ఈ రోజు నా హృదయములో ఉన్న సమస్తమైన కలవరాలు విడిచిపెట్టాను నా హృదయములో ఉన్న సమస్త భారాలన్నీ కూడా ఈ రోజు నా నుండి దూరమైనయ్యా నీ చిత్తమే నాలో నెరవేరును గాక దేవునికి స్తోత్రము హల్లెలూయా అని ఎప్పుడైతే ప్రార్థన చేసిందో తక్షణమే ఆమె అడిగినట్టుగా దేవుడు ఆమెకి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎంతో కాలం దేవుని మందిరానికి వెళ్తుంది గాని సమస్తమైన కపటము సమస్తమైన భక్తిహీనత సమస్తమైన హృదయ తలంపులతో కలవరాలతో వాళ్ళు వీళ్ళు వీళ్ళు అని తన మనసులో రకరకాలైన కలవరాలతో వెళ్ళి ఆ మందిరములో తన సమయం అంతా పోగొట్టుకుందంట కనుక అన్న తన జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పణ చేసుకుని నా పాపమును నేను ఒప్పుకుంటున్నానయ్యా ఇది నా లోపమే ఈ రోజు నా స్థితి ఈ స్థితిలో ఉండడానికి నా లోపమే అని ఎప్పుడైతే తన హృదయ స్థితిని ఒప్పుకుందో ఆ రోజు తమలో ఉన్న భారాలన్నీ కూడా తొలగిపోయిని దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పుడే నెమ్మది పొందింది అప్పుడే ఆమె అడిగిన ఆమె ఏదైతే అడిగిందో ఆ యొక్క వరాన్ని ఆమె పొందుకుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని నామానికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా వందనాలండి నా పేరు సులోచన మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయ్యింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది తన డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్ కాలేజీలు లేవు ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది అసలు కాలేజీకి వెళ్ళలేదు ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా అయితే భయపడింది ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము అమ్మగారు ప్రార్థన చేస్తారు ఏమవ్వదు నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాను పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు అసలు ఇది మా గొప్పతనం కాదు దేవుని ప్రేమ వల్లే మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది దేవునికే మహిమ నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అన్నమాట నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట అది వీల్ తిరుగుతుంది అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు మాది స్టీల్ రాడ్లు ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట ఆ వర్క్ చేస్తున్నాను దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే నాకు ఏదైనా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనపడతారు ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట అమ్మ నువ్వు నీ పాప చనిపోబోతున్నారు పలానా రోజు ఆ టయానికి అని చెప్పారు అనమాట నాకు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను అసలు ఇలా జరగటం ఏంటి మేము చనిపోవటం ఏంటి ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు నాకు ఏంటో దైవజనులంటే భయము గౌరవం తెలియదు కానీ నేను మాట్లాడలేను వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడంగానే ఏడుపు వచ్చేసిందను తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు మా నాన్న ఈ రోజు కూడా సరిగ్గా మాట్లాడరు నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను
అయ్యగారు నాతో మాట్లాడారా అమ్మగారు ఇలా మాట్లాడారని ఒకటికి 10 సార్లు నేను గుర్తుపెట్టుకొని తలుచుకుంటూనే ఉంటానన్నమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవులకు ఉన్నానంటే వాళ్ళ ప్రేమ, ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాట నన్ను అర్హత లేని నన్ను ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీళ్ళకి ఎదురుకుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరో పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందన్న. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పద్దాకులు అంటూ ఉంటారు, వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవులు లెక్క నుంచి ఉన్నందుకు దేవుడికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది. ఆ ఎదురుగుండా ఉన్న నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. నా కుటుంబం నేను అంతం వరకు ఈ సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నామకు వందనాలు, ఐగరమ్మ గారికి వందనాలు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. నా పేరు అంజలి. మేము అన్యులుగా ఉండేవాళ్ళం, మారి 3-4 సంవత్సరాలు అయిపోయింది. అయినా నేను ఇంకా బాప్తిజం అయితే తీసుకోలేదు. అసలు నేను చదువుతానని అయితే అనుకోలేదు. మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాక అసలు నా జీవితంలో చదువు ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండేది. కానీ మరి మేము ఏ రోజైతే చర్చ్కి వచ్చామో నెక్స్ట్ డే నాకు బాగా గుర్తు 25th క్రిస్మస్. నాకు అసలు అప్పటి వరకు అయితే తెలియదు. నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలీదు. 25th క్రిస్మస్ ఆ రోజు చూశాను, ఇలాగే ఉంటుందేమో రోజు చర్చ్ అనుకున్నాను. ఆ రోజు వచ్చాము, ప్రేయర్ చేయించుకున్నాము. అమ్మగారి దగ్గర ఏమవుదమ్మా మంచిగా ఉంటారని చెప్పారు. ఇంకా వెళ్ళిపోయాము. ఆ వచ్చే ముందు రోజు కూడా మమ్మీ డాడీ నేను నలుగురం చనిపోదాం అనుకున్నాము మాకున్న బాధల్ని బట్టి. కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎప్పుడైతే మేము చర్చ్కి వచ్చామో ఆ నెక్స్ట్ రోజే నన్ను మా చెల్లిని ఫస్ట్ అయితే నన్ను చదివిస్తానని వచ్చారు. అసలు నా తర్వాత నేను ఒక్కదాన్నే రాను, నాతో పాటు మా చెల్లి కూడా తీసుకెళ్తానని వస్తానన్నాను. అదేవిధంగా మరి దేవుడు కృపో ఏంటో మాకు తెలీదు. నాకు అప్పుడైతే అసలు ఏం తెలియదు కూడా. అసలు షాక్ అయిపోయా. వచ్చారు, తీసుకెళ్లారు. నేను 8th, 9th, 10th అక్కడ చదివాను, ఇంటర్ కూడా చదివాను. అసలు నిజం చెప్తున్నాను, ఎంత డబ్బు పెట్టినా కానీ అలాంటి హాస్టల్లో చదవలేము. బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవుడు ఇప్పించాడు, అందుకే దేవుడికి వందనాలు. నాకు 10th వరకు కూడా బైబిల్ చదవడం రాదు, అంటే చర్చ్కి వచ్చేదాన్ని కాదు, హాస్టల్లోనే ఉండేదాన్ని. ప్రేయర్ చేయడం కూడా నాకు తెలియదు. నా 10th అయిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. అప్పుడు మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు మారారు. అప్పుడు నా స్థితి కూడా మారిపోయింది మొత్తం. ఎంతో ఘనంగా దేవుడు దీవించాడు. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు. అదేవిధంగా నాకైతే 10th అసలు అదే ఒక క్వశ్చన్ మార్క్. అసలు నేనైతే ఏం చదివేదాన్ని కాదు. చదవంటే ఇంట్రెస్టింగ్ కానీ మాటలు ఇవే ఇప్పుడు. ఇంకా నేను ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు నన్ను 10th కూడా హెచ్చించాడు. ఇంటర్మీడియట్ అసలు నా మార్క్స్ చూసి నేనే షాక్ అయ్యాను. ఈ నా మార్క్స్ కాదనుకొని నాకు మా బావ పెట్టాడు నా మార్క్స్. ఇక నాకు మార్క్స్ కాదు అని మళ్ళీ నెట్కెళ్ళి చెక్ చేసుకున్నాను. కానీ అవి నా మార్క్సే. అందులోటి దేవుడికి వందనాలు. ఇక బిఎస్సి జాయిన్ అయ్యాను. అసలు అక్కడ జాయిన్ అయ్యాను కానీ హాస్టల్ కొంచెం కష్టమే. నాకైతే అసలు ఎలా వెళ్ళి జాయిన్ అయ్యాను కూడా తెలీదు. మమ్మీ డాడీ ఎప్పుడు నీ ఇష్టమే అనమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు చదువుకోమనే వాళ్ళు. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రోజు ప్రే చేసుకునేవాడిని. దాన్ని నేను చెప్తాను ప్రభువా. అప్పటికి ప్రేయర్లో చాలా ఎదిగాను అనమాట.
డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా నేను మంచిగా పాస్ అయిపోయాను ఇంకా అప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు అసలు బాగాలేదు నాకు ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడే బాగోదు ఇంకా చాలా ఏడ్చాను మమ్మీకి ఫోన్ చేసి కూడా ఏడ్చాను మమ్మీ నేను ఎగ్జామ్ రాస్తానో లేదో నాకు తెలియదు నేను 4 అవర్స్ నిల్చోవాలన్నమాట నిల్చుని నెక్స్ట్ వైవాకి మేము అటెండ్ అవ్వాలి అసలు 4 అవర్స్ కూడా నేను నిల్చుంటానని నాకు తెలియదు ఫుల్ ఫీవర్ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తానని వాళ్ళు బాధపడతారని ఇంకా రూపకి ఫోన్ చేసి ఒకటే ఏడుపు నేను ఎగ్జామ్కి వెళ్తానో లేదో నాకైతే భయంగా ఉంది రూపాని సాక్షిని చెప్పుకుంటాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను అదేవిధంగా అసలు వెళ్ళాను వాళ్ళు ఏది అడిగితే అది చెప్పగలిగాను అందు నిమిత్తం దేవుడికి వందనాలు నాకు తెలుసు అది నా జ్ఞానం కాదు దేవుడు ఇచ్చిన జ్ఞానమే నేను ఒక్కటే ప్రేయర్ చేసుకున్నదాన్ని తండ్రి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో నాకు కొద్దిపాటి జ్ఞానమే నా దయచేయి తండ్రి అని నేను ప్రేయర్ చేసుకున్నదాన్ని అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే అనగా నేను పేరుకొచ్చాను అప్పుడు నేను అయ్యగారిని ఒకటే అడిగాను అయ్యగారు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి భయం వస్తుంది ప్రేయర్ చేయనుంటే నువ్వు మంచిగా ఉంటే అంతా మంచిగా జరిగిద్దామా అన్నారు ఆ మాట నాకు బాగా ఆత్మీయంగా అనిపించింది